మొదటి ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో తల్లి కాబోయే స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలు. మొదటి ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ 1 నుండి 12 వారాల ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ మొదలైన 2 నెలలు పూర్తయినప్పటి నుంచి గర్భంలో బంతి లాంటి కణాల నిర్మాణం ఎంబ్రియో అని పిలువబడుతుంది. 5 నుండి 6 వారాల ప్రెగ్నెన్సీలో గర్భస్థ శిశువు 1/2 ఇంచు పొడవు ఒక పెన్సిల్ ఇరేజర్ అంత వెడల్పు మాత్రమే ఉంటుంది. ఒక నిర్దిష్ట రూపురేఖలు లేకపోయినప్పటికీ ఇప్పటికే పిండం గుండె కొట్టుకోవటం మొదలు పెడుతుంది. అలాగే ముఖం ఆకారం దాల్చడం మొదలవుతుంది. ముఖ్యంగా ముక్కు, కళ్ళు, చేతులు, వాటికి మొగ్గల్లా ఉండే వేళ్లు, ఇవన్నీ కూడా మొదటి ట్రైమిస్టర్ లో ఫీటల్ డెవలప్మెంట్ లో ముఖ్యమైన మైల్ స్టోన్స్. ఇక శ్వాసక్రియకు ప్రధానమైన ఊపిరితిత్తులు, అలాగే జీర్ణక్రియకు ముఖ్యమైన జీర్ణ వ్యవస్థకు పునాది పడుతుంది. 7వ వారం కల్లా శరీరం లోపలి కీలక అవయవాలన్నీ తయారవుతాయి. ఆహారం, పోషకాలు, ఆక్సిజన్ ఇవంతా గర్భస్థ శిశువుకు లభించేది తల్లిని బేబీని కనెక్ట్ చేసే బొడ్డుతాడు ద్వారానే. 8వ వారం కల్లా గర్భస్థ శిశువు కళ్ళు, ముక్కు, చెవులు, పై పెదవి మరింత స్పష్టతను సంతరించుకుంటాయి. ఇంతకు ముందు తోకలాంటి భాగంతో ఉన్న పిండం అది పోయి దాని స్థానంలో కాళ్లు ఏర్పడడం మొదలవుతాయి. పిండం బాడీతో పోలిస్తే తల పెద్దగా ఉంటుంది. 9వ వారానికి ఫీటస్ పాదాలు, చేతుల వేళ్లు ఒకదానితో ఒకటి ఇంకా కలిసే ఉంటాయి. కళ్లు తెరవగలుగుతుంది బేబీ. వూమ్లో ఉన్న బేబీ బ్రెయిన్ కూడా నెమ్మదిగా రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. 11వ వారానికల్లా ఒక పెద్ద రేగిపండు సైజులో ఉంటుంది బేబీ. ఇప్పటికీ తల పెద్దదిగా, బాడీ చిన్నదిగానే ఉంటుంది. గోళ్లు ఏర్పడేది కూడా ఈ వారంలోనే. మొదటి ట్రైమిస్టర్ చివరకు మిస్క్యారేజ్ రిస్క్ దాదాపు తగ్గిపోతుంది. వూమ్లో ఉండే బేబీ శరీరం లోపలి కీలక అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి. కిడ్నీలు యూరిన్ ఉత్పత్తి చేసేందుకు రెడీ అవుతూ ఉంటాయి. గర్భంలో ఉన్నది బేబీ గర్ల్ అయితే అప్పటికే బేబీ అండాశయాలు, అందులో వేల కొద్ది అండాలు తయారవుతూ ఉంటాయి. మరిన్ని మంచి వీడియోస్ కోసం హెల్దీ మైండ్ అండ్ బాడీని సబ్స్క్రైబ్ చేయండి. ఫీటల్ డెవలప్మెంట్ సెకండ్ ట్రైమిస్టర్ 13 నుండి 26 వారాల ప్రెగ్నెన్సీ. సెకండ్ ట్రైమిస్టర్ లో ఫీటల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రైమిస్టర్ లో మొదలయ్యే బేబీ బ్రెయిన్ గ్రోత్ బేబీ పుట్టిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. బేబీ ఊపిరితిత్తులు, గుండె, అలాగే రక్త ప్రసరణ ఈ ట్రైమిస్టర్ లో మరింత డెవలప్ అవుతాయి. 18 నుంచి 20 వారానికి అల్ట్రాసౌండ్ లో బేబీని చూడగలం. ఇదే ట్రైమిస్టర్ లో బేబీ పొజిషన్ ఎదుగుదల తెలుసుకుని డాక్టర్ డ్యూ డేట్ ఇస్తారు. 16 వారాల ప్రెగ్నెన్సీలో తల్లి చేసే ప్రతి ధ్వని వినగలుగుతుంది ఫీటస్. 17 నుంచి 20 వారాల ప్రెగ్నెన్సీలో తల్లి నుంచి యాంటీబాడీస్ ని తనలోకి తీసుకుంటుంది ఊమ్ లో ఎదిగే ఫీటస్. ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీ ఒకవేళ అయితే ఆ క్రమంలో ఇమ్యూనిటీ ఇస్తాయి బాక్టీరియాను తట్టుకునేందుకు. 5వ నెల ప్రెగ్నెన్సీ చివరకు బేబీ చిన్న చిన్న పేగుల్లో మొదటి మలం మెకోనియం తయారవుతుంది. 2వ ట్రైమిస్టర్ లో కనురెప్పల వెంట్రుకలు, కనుబొమ్మలు తయారవుతాయి. ఇక లనుగు అనబడే సన్నటి వెంట్రుకలు బేబీ శరీరం అంతా ఏర్పడతాయి. ఇవి ఫర్కోట్ల బేబీకి సరైన ఉష్ణోగ్రతను ఇస్తాయి. వెర్నిక్స్ అనబడే తెల్లటి కోటింగ్ బేబీ బాడీ మీద ఏర్పడి బేబీ పుట్టే సమయానికి తొలగిపోతుంది. చర్మంలో నూనె ఉత్పత్తి చేసే ఆయిల్ గ్లాండ్స్ తయారయ్యేది ఈ ట్రైమిస్టర్ లోనే. బేబీ కాళ్ళు, చేతులు బాగా కదిలించగలుగుతుంది. 24వ వారానికి స్వేదగ్రంథులు ఏర్పడతాయి. ఇప్పటికే బేబీ శరీరం ఎర్రగా ముడతలతో ఉంటుంది. శ్వాసక్రియ పునాది వేసుకుంటుంది. బేబీ ఊపిరితిత్తులు మరింత రూపుదిద్దుకుంటాయి. తల్లి తన పొట్టని స్పృశిస్తే బేబీ శరీరాకృతి తెలుస్తుంది. బేబీ కళ్ళు తెరవడం మొదలవుతుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం హెల్దీ మైండ్ అండ్ బాడీని సబ్స్క్రైబ్ చేయండి. ఫీటల్ డెవలప్మెంట్ థర్డ్ ట్రైమిస్టర్ చివరి 3 నెలల ప్రెగ్నెన్సీలో ఫీటల్ గ్రోత్ ఎలా ఉంటుందో వీడియో చూసేటప్పుడు హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే మీకు అర్థమయ్యేలా ప్రతి వీడియోను రూపొందిస్తున్నా. 2వ ట్రైమిస్టర్ లో ర్యాపిడ్ గా సాగిన ఫీటల్ గ్రోత్ 3వ ట్రైమిస్టర్ లో కంటిన్యూ అవుతుంది. బేబీ వెయిట్ అండ్ హైట్ పెరుగుతుంది.
28వ వారానికి వూమ్ లో ఉండే బేబీ చర్మం ముడతలు పడి ఎర్రగా ఉంటుంది. ఈ ట్రైమిస్టర్ మొదట్లో బేబీ సన్నగానే ఉంటుంది. ఇప్పటికే బేబీ తన శరీరంలో ఐరన్, కాల్షియం, ఇతర పోషకాలు నిల్వ చేసుకుంటూ ఉంటుంది. బయట శబ్దాలకు, ధ్వనులకు బేబీ రెస్పాండ్ అవుతుంది. 32వ వారానికి బేబీ చర్మం పింక్ గా మారి స్మూత్ గా తయారు కావడం మొదలవుతుంది. రుచి గ్రహించే శక్తి వస్తుంది. బేబీ కనుక మగ అయితే జననాంగం మరింత స్పష్టంగా రూపుదిద్దుకుంటుంది. కంటిపాపలు, ప్యూపిల్, కంటిపాపలు వెలుతురికి స్పందించనారంభిస్తాయి. 36వ వారానికి బేబీ శరీరం ముడతలు పోయి గుండ్రంగా తయారవుతుంది. బేబీ రక్షణ శక్తి పెరుగుతుంది కూడా. ఈ సమయానికి బేబీ పుట్టినా కూడా ఏమీ పర్వాలేదు. 40 వారాలకు బేబీ తల మీద కొద్దో గొప్ప వెంట్రుకలు వచ్చేస్తాయి. జననాంగాలు పూర్తిగా తయారవుతాయి, అది ఆడైనా మగైనా. ఇప్పటికే బేబీ ఫుల్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. ఇక 40 నుంచి 42 వారాలకు బేబీ నెయిల్స్ పెరిగి ఉంటాయి. శరీరంపై ఉన్న తెల్లటి పూత అక్కడక్కడా తొలగిపోతుంది. ఇదంతా పుట్టడానికి రెడీ అన్న సూచన అన్నమాట. ఇక ప్రెగ్నెన్సీలో భాగంగా ఫీటల్ డెవలప్మెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని మీకోసం. బేబీ తెలివితేటలు ఏ అంశాల మీద ఆధారపడి ఉంటాయి అంటే 60% వరకు బేబీ తెలివితేటలు జీన్స్ అంటే జన్యువులపై, 10% తల్లి తీసుకునే ఆహారం అంటే డైట్ మీద, 30% గర్భంలో ఉండే వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి. ప్రెగ్నెన్సీ గురించిన వీడియోస్ లో చెప్తూ ఉంటారు కదా, లక్షల కొద్దీ వీర్యకణాలు ఒక్క అండం కోసం పోటీ పడతాయని, కానీ ఒక్క అండం మిలియన్స్ కొద్దీ వీర్యకణాల్లో ది బెస్ట్ స్పెర్మ్ ని తానే సెలెక్ట్ చేసుకుంటుంది. అన్నింటికంటే శ్రేష్టమైన స్పెర్మ్ ని పట్టి దానిని తనలోకి తీసుకుంటుంది అండం. ఆ తర్వాత ఇక ఆ స్పెర్మ్ అండం లోపల అరెస్ట్ అయినట్టే. గర్భం మొదలయ్యేది ఏకకణంతోనే. ఇదే ద్విగుణీకృతం అవుతూ బేబీ రూపు చెంది పుట్టేసరికి 200 మిలియన్ కణాల ప్రాణిగా తయారవుతుంది. సృష్టి ఎంత అద్భుతమైనదో కదా. ఆ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.